నేనైతే ఈ రోజు ఎంతో ఆశగా వచ్చాను అన్ని అనౌన్స్ చేయాలని. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా, కానీ ఈ రోజు మీరు చూస్తే ఖజానా దివాలా తీసింది. మనకొచ్చే ఆదాయం అప్పులు కట్టడానికి కూడా చాలే పరిస్థితి లేదు. జగన్ పలావు పెట్టినాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. చంద్రబాబు నమ్మి ఓటేసినాడు. బిర్యానీ బాయా పలావు బాయా, బిర్యానీ బాయా పలావు బాయా, లాస్ట్ పస్తు పండుకోవాల్సిన పరిస్థితి. ఎంత ఘోరం తిరిగిపోయిందిరా. వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఏదైనా గానీ ప్రజలు లేకపోతే కాలర్ ఎగరేసుకుని చెప్పాలి. కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా పలాని మాట చెప్పినాం, పలాని మేము నెరవేర్చినాం అని చెప్పి ఏది నోటుకు వస్తే అది మాట్లాడగ. మాలో అబద్ధాలు ఉండవు, మాలో మోసాలు ఉండవు, మాలో కల్మషం ఉండదు అని చెప్పి. ఏది బాబుజీ, ఇదే ఏది టార్చర్? మనకి ఎలక్షన్లే, 2014 ఎలక్షన్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకు మనం ఓడిపోయాం ఆ ఎలక్షన్? ఓడిపోయేటప్పుడు కూడా నా దగ్గరికి చాలా మంది వచ్చినారు. మన మంచి కోసమే చెప్పారు, నా మంచి కోసమే చెప్పారు. మావయ్య అందరినీ మంచోళ్ళు మంచోళ్ళు అంటుంటారు, ఎందుకంటే మావయ్య అందరికన్నా మంచోడు కాదు అన్న. చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుతా ఉన్నాడు. చెయ్యలేనిది జరగనిది చెప్పడానికి మీ జగన్ ఇష్టపడలా. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకో, ఎవరు నమ్మరు. చెప్పలే, అబద్ధం చెప్పలా. అబద్ధం చెప్పనందుకు ఆ ఎన్నికల్లో మనం ఓడిపో. నేను నమ్మను. ఓడిపోయినాం ఆ ఎన్నికల్లో, మనం ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నాం. జుట్టుంటే మూడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే మూడేసుకునేది ఏమి ఉండదు. ఈ రోజు అయితే మనం మన క్యారెక్టర్ని అమ్ముకుంటాము. ఈ రోజు అయితే మనం విలువలను విశ్వసనీయతను రెండింటినీ కూడా పక్కన పెట్టి రాజకీయాలు చేయాలని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తాము. అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడం కదా దేవుడు ఎరుగు, ఇంట్లో కూడా మనకు గౌరవం ఉండదు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండీ. విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తేనే ఆ రాజకీయ నాయకుడు ఎదుగుతాడు. జైల్ ఫుడ్ బానే వంటబెట్టినట్టుందే, నాకు రెస్పెక్ట్ కావాలి. రేయ్, అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా. నేనైతే నా జీవితంలో రాజకీయాలు నేను అట్టే చేశా. ఏముంది ఇందులో, నీ దైద్యం తప్ప నాకేం. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎనికి తిరుగు చూస్తే నా వెనకాల ఎవరు లేరు. నన్ను ప్రేమించినా నేను ప్రేమిస్తా, నన్ను అభిమానించినా నేను అభిమానిస్తా. నువ్వు నన్ను అభిమానించకుండా నేను నిన్ను అభిమానించను. అన్ను ఎవరు? నేను మా అమ్మ ఇద్దరమే బయటకు వచ్చింది. నేను అసలు అదే అనుకుంటాను, అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నా. దేవునికి దేవుడు జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. దేవుడు నమ్మ ఆలకించాడు. నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామంటే కూడా నాతో పాటు రావాలనుకున్న ఎవరైనా కూడా రాజీనామా చేసి రావాలా అని చెప్పిన. అక్కడి నుంచి మొదలు పెడితే కేవలం ఇద్దరమే, ఇద్దరం కూడా విలువలతో కూడిన రాజకీయాలే చేశామని గర్వంగా తలెత్తుకొని కూడా చెప్పగలుగుతాం. ఎందుకు మొన్న ఎలక్షన్లే, ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175కు 175 పోటీ చేస్తే ఎన్ని సీట్లో గెలిచింది మీరు? పది గెలవాల తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డికి గుర్తు ఏమైంది? మళ్ళా చంద్రబాబు నాయుడు పాలన వచ్చింది, అంతా బాగానే ఉంది. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ఇస్తానని చెప్పి అది బాయా? సుబ్బారావు గారు పిచ్చండి, ఇది ఇప్పుడేం చూద్దాంలే. చూడటం కాదండి, ఇప్పుడు చెయ్యాలంటే సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా.